స్టార్ హీరో సినిమా అనుకుంటే అన్ని పనులు ఆటోమేటిక్ గా పూర్తయిపోవాలి సినిమా వెంటనే మొదలైపోవాలి అంతే వేగంగా సినిమా రిలీజ్ కూడా అవ్వాలి ఈ క్రమంలో హిట్ కూడా కొట్టేయాలి అయితే ఈ విషయంలో ఎక్కడ ఆలస్యం జరిగినా అభిమానులు మాత్రం తట్టుకోలేరు అలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ లో ఇబ్బంది పడుతున్న హీరోల అభిమానుల్లో మహేష్ బాబు అభిమానులు కూడా ఒకరు త్రివిక్రమ్ తో పదకొండేళ్ల తర్వాత సినిమా అనేసరికి అందరికీ ఆసక్తిగా వెయిట్ చేశారు కానీ సినిమా మొదలవ్వడానికి మాత్రం ఇంకా ఏదో అడ్డు పడుతూనే ఉంది సర్కారు వారి పాట సినిమా హిట్ ఎఫెక్ట్ తో త్రివిక్రమ్ సినిమా కథ విషయంలో మహేష్ బాబు కొన్ని మార్పులు చెప్పారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా అవుతుంది ఈ లోప మహేష్ బాబు ఫారెన్ ట్రిప్ కూడా వెళ్లి వచ్చాడు మార్పులు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ సినిమా కథ ఫైనల్ నిరేషన్ కూడా ఇచ్చారట ఇప్పటికీ కథ ఓకే అవ్వడంతో జూలైలో ఈ సినిమా ఓకే అనుకున్నారు కానీ అనుకున్నట్లుగా సినిమా అయితే మొదలవ్వలేదు ఇప్పుడు వాటికి మరో కారణం కూడా యాడై సినిమా మీద పుకార్లు వస్తుండటంతో టీం ఇటీవల ఒక షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేసింది సినిమాను ఆగస్ట్ నుండి ప్రారంభిస్తామని కూడా చెప్పింది అయితే ఈ సినిమా కోసం అవసరమైన నటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని తాజా సమాచారం ఈ సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇందులో సెకండ్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు దీంతో ఆమె ఎవరు అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది అదేంటి శ్రీలీలను ఆ పాత్ర కోసం తీసుకున్నారు కదా అంటారా అనుకోవడం వరకు వాస్తవమే కానీ ఇంకా ఆమెను ఫైనల్ చేయలేదట మరో హీరోయిన్ అయితే బాగుంటుందని టీం కూడా అనుకుంటుందట దీని కోసం బాలీవుడ్ హీరోయిన్లు అలాగే కేరళ హీరోయిన్లు కూడా చూశారట త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరు మహేష్ బాబు పక్కన సరిపోవడం లేదట దీంతో గతంలో నటించిన హీరోయిన్లు ఎవరైనా చూద్దాం అనుకుంటున్నారట ఆ లెక్కన ఈ సినిమాకు మేజర్ పెండింగ్ ఇప్పుడు సెకండ్ హీరోయినే అంటున్నారు ఇక ఫస్ట్ హీరోయిన్ గా పూజా హెగ్డే తీసుకున్న సంగతి కూడా తెలిసిందే